ఒక అవమానాన్ని మీరు ఆ విధంగా ప్రసారం చేశారే ఇది ఎక్కడిచ్చారయ్యా ఎవరిచ్చారు మీకు అధికారం అదే నేను ఆత్మహత్య చేసుకుని ఉంటే ఈ ప్రజలు మిమ్మల్ని క్షమించి ఉండేవాళ్ళ ఎందుకు ఇన్ని దారుణాలు మీరు చేయొచ్చా చంద్రబాబు నాయుడు చేసినంతా కూడా నిజమేనా చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామాలన్నీ వాస్తవాలేనా కోడలి శివప్రసాద్ ఏ తప్పు చేయలేదా కోడలి కొడుకు కూతురు ఏ తప్పులు చేయలేదా చివరికి మీ అసమర్థత మీ నాయకుడు చేసినటువంటి అసమర్థత వల్ల అతను ఆత్మహత్య చేసుకుంటే అతని కుటుంబ పరిస్థితుల వల్ల ఒక రౌడీ కొడుకును కన్నాడు ఒక పనికిమాలిన కూతుర్ని కన్నాడు వాళ్ళిద్దరూ అంత పనికిమాలిన సంతానం మరెవరికి కూడా ఉండకూడదనేది మెసేజ్ మాత్రం ఆ కుటుంబం నుంచి మనం నేర్చుకోవచ్చు వ్యక్తిగతంగా అతను మంచివాడే కావచ్చు కానీ కుటుంబానికి లోబడి ఎవరైతే పుత్ర ప్రేమను అధికంగా ప్రదర్శిస్తారో ఎట్లా నష్టపోతారో భారతంలో ధృతరాష్ట్రుడు మనకు ఉదాహరణగా మిగిలారు ఈ మధ్య మన శివప్రసాద్ గారు అట్లాగే మిగిలారు అతను అంతకుముందు మంచి పేరే వచ్చింది కానీ తర్వాత అతని కొడుకు వల్ల కూతురు వల్ల ఎంత నష్టపోయాడో చూశాము ఇలాంటివన్నీ కూడా మీ పార్టీలో మీరు చెప్పుకొని ఈ విధంగా చెయ్యకూడదు అని మందలించి ఉంటే ఇట్లాంటి పరిస్థితి వచ్చి ఉండేది కదా అదేవిధంగా పీపీఎల్ ద్వారా మనకి ధరలు తగ్గి అదేవిధంగా పేదవాళ్లకు మనం మీ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నటువంటి పరిస్థితిని దీన్ని మనం దీన్ని కూడా తప్పుబట్టే విధానం కంపెనీలకేమో సపోర్ట్ చేస్తావు అవినీతి విధానాలకేమో సపోర్ట్ చేస్తావు అలాగే పోలవరం రీటెండరింగ్ లో 850 కోట్లు మిగిలితే ఆఖరికి బీజేపీ నాయకులందరూ సంతోషపడుతున్నారు ఒక్క సమీక్షలోనే ఇంత లాభం వచ్చింది పోలవరానికి సంబంధించి అని చెప్పి దానికి అందరూ ఆనందపడతా ఉంటే అంటే ఎంతెంత అవినీతికి పాల్పడ్డది విధానాలు ఏవి కూడా వాటిని గురించి మాట్లాడకుండా వాటికి సంబంధించినటువంటి అంశాలను బయటికి తీసి ఇదిగో ఇక్కడ అన్యాయం జరిగింది ప్రజాధనానికి నష్టం జరుగుతూ ఉంది వీటి మీద మా విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఒకవైపేమో అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచేశావు మరొకవైపు పైసా లేకుండా ఆఖరికి కౌంటింగ్ ముందు రోజు కూడా 2000 కోట్లు నువ్వు అప్పులు తీసుకుని పోయావే ఇంత నీచమైన పరిపాలన ఎక్కడైనా గతంలో ఎవరైనా చేశారంటే చంద్రబాబు నాయుడే చేయగలడు తప్ప మరెవరూ కూడా చేయలేరు ఇట్లాంటి విధానాలు మళ్ళీ బుడిబుడి ఏడుపులు ఏమి ఏడుపులయ్యా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి